హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణలో రేషన్ కార్డులు అయితే తొలగిస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరివి ఏంటి అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదల కడుపు నింపుతుంది ప్రభుత్వం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఆస్తులు ఉన్నా కూడా అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. భూములు ఆస్తులు ఉండి కూడా పేదవారిగా చలామణి చేస్తూ అక్రమంగా రేషన్ అయితే పొందుతున్నారు. ఇలాంటి వారివి రేషన్ కార్డులు త్వరలోనే తొలగించనుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఫ్రెండ్స్, భూమిలో ఆస్తులు కలిగిన వారివి త్వరలోనే అయితే రేషన్ కార్డులు అయితే తొలగిస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేషన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.